ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్నాయి ఓకే తెలుగుదేశం పార్టీ సంగతి ఇక్కడ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పూర్తి స్థాయిలో బలోపేతం అయ్యి అధికారంలోకి రావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కళ్ళ కంటుంది ఓకే అది ఎంతవరకు సాధ్యమవుతుంది సాధ్యమవుదా అనేది ప్రజలు వేసే ఓట్లను బట్టి నిర్ణయం నిర్ణయించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి అడుగులు వేస్తున్నాయి అయితే ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది అనేది అంటే వైసీపీలో ఉన్న నేతలను ఆకర్షించే పనిలో భారతీయ జనతా పార్టీ పడింది ప్రధానంగా వైసీపీ ఎంపీల్ని టార్గెట్గా చేసుకొని వాళ్లకు గేలం వేసి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడైతే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు వెళుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు రేకెత్తిస్తూ అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని చేయాలి ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత తీసుకురావాలి అనేది రెండొక వ్యూహాత్మక ఎత్తుగడగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా మారుతుంది పరిస్థితుల్లో ఒకవేళ భవిష్యత్తులో ఆయన పూర్తిగా పార్టీ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉంటారు అనే విశ్లేషణలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు ట్రాక్లోకి వెళ్ళిపోయారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు అలాగే వైసీపీ నేతలు కూడా అదే విమర్శ చేస్తున్నారు అయితే అకస్మాత్తుగా రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఈ తరహా బిహేవ్ చేయడం కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉంది అనేది కూడా మొదటి నుంచి వినిపిస్తున్న విమర్శ అనుమానం కూడా అయితే రఘురామకృష్ణరాజు గారు ఒక్కరితోనే సరిపెట్టకుండా మిగిలిన ఎంపీల మీద కూడా గ్యాలం వేసే పనిలో ఉంది భారతీయ జనతా పార్టీ అవసరమైతే ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా తమలోకి లాక్కునేందుకు సిద్ధమవుతుంది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గేలం వేస్తూ పూర్తిగా అన్ని పార్టీలను దూరం చేసే పనిలో ప్రజలకు ఇటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది అలాగే వైసీపీని టార్గెట్ చేస్తుంది మొత్తం అందరినీ దూరంగా పెట్టి జనసేనతో కలిసి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనే ఒక అద్భుతమైన ప్లాన్ అయితే భారతీయ జనతా పార్టీ వేసింది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటో అంటే ప్లాన్ వేయడంలో తప్పలేదు వ్యూహాత్మక ఎత్తుగడలో నిర్ణయాలు తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళడంలో తప్పలేదు కాకపోతే అది ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన వస్తుంది అదే గనక జరిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఎత్తుగడలు వేసి బలోపేతం అవడం అవ్వడం సాధ్యమవుతుందా ఎందుకంటే నూట యాభై స్థానాల్లో ఒక బలంగా ఉన్న రాజకీయ పార్టీని ఇప్పుడు ఒక అది కూడా ఒక ప్రాంతీయ పార్టీని కొట్టడం జాతీయ పార్టీ వల్ల అవుతుందా అది కూడా జనసేనతో కలిసి ఏంటి అనేది రాబోయే ఎన్నికలే నిర్ణయించాలి ప్రస్తుతం అయితే వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు వ్యతిరేకత తీసుకొస్తుంది ఈ వ్యూహాత్మక ఎత్తుగడ నిజంగా వీళ్ళ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి